ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిబిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఒక అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 4 సంవత్సరాల కాలంగా అటు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ 4 మాసాల క్రితం దాకా ఉమ్మడి ప్రభుత్వాలని నడిపినాయి. దేశంలో రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులను మనం గమనించినప్పుడు, గత 7 దశాబ్దాల కాలంగా ఢిల్లీలో కాంగ్రెస్ పోయి మధ్యలో మొరార్జీ దేశాయ్ వచ్చిన, దేవగౌడ్ వచ్చిన, చరణ్ సింగ్ వచ్చిన, లేదు ఆనాడు వాజ్పేయి గారు, ఈనాడు మోడీ గారు వచ్చిన, మౌలికమైనటువంటి విధానాల్లో ప్రజలు ఆశిస్తున్నటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నా. రాష్ట్రాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ స్థానంలో ఎన్టీ రామారావు గారు 83లో కాంగ్రెస్ వ్యతిరేక తొలి ప్రభుత్వంగా వారు అధికారంలోకి వచ్చారు. తర్వాత రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు గారు తెలుగుదేశానికి సారథ్యం వహించిన మౌలిక విధానాల్లో రాష్ట్రంలో కూడా ప్రజలు ఆశించినటువంటి మార్పులు రావటం లేదు. దీన్ని బట్టి సూక్ష్మంగా మనకు అర్థమయ్యేది, ఒకే బూర్జువా పార్టీల తెగకు చెందినటువంటి పార్టీలు, పెట్టుబడిదారీ విధానాలని అనుసరించేటువంటి పార్టీలు, పార్టీ మారినా లేక ముఖ్యమంత్రి అభ్యర్థి మారినా, వారి జెండా రంగు మారినా, ఒకవేళ వాళ్ళు అనుసరించే మతాలకు సంబంధించినటువంటి మార్పు జరిగినా, దాని మూలంగా ఒక కామన్ మ్యాన్, ఒక రైతు, ఒక కష్టజీవి, ఒక వ్యవసాయ కూలి, ఒక దళితుడు, లేదా ఒక బలహీన వర్గాలు, ఒక పట్టణ శ్రామికుడు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, వీరి జీవన విధానంలో మెరుగైన మార్పులకి కావలసిన ప్రాతిపదిక ఈ వ్యక్తులు మారటం, పార్టీలు మారటం, జెండాల రంగులు మారటం మూలంగా ఆ మార్పు చోటు చేసుకోవటంలా. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక తీవ్ర నిర్లిప్తత, నిరాశ, అసహనం ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. దాని ఫలితంగానే కేంద్ర రాష్ట్రాలు రెండింటిలోనూ కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యంగా పాలించిన తీరు బద్దలై అనేక రాష్ట్రాలలో స్థానిక పార్టీలు, రీజనల్ పార్టీలు, లోకల్ పార్టీలు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఏదో ఒకరోజు అధికారంలోకి వచ్చిపోతూ ఉన్నాయి. జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఒక 6-7 పార్టీల్లో అత్యంత కీలకమైంది, విధానపరమైనటువంటి మార్పు తేగలిగింది, పెట్టుబడిదారి పార్టీలకి భిన్నమైనటువంటి వ్యవస్థ, ఆలోచన, సైద్ధాంతిక పునాది కలిగినటువంటిది సిపిఐ పార్టీ లేదా ఎర్రజెండా పార్టీలు. సిపిఐ వామపక్షాలు అనేక సంవత్సరాల కాలంగా
వామపక్షాల మధ్య ఉన్నటువంటి ఏమంటారు సైద్ధాంతిక విభేదాలు కాని విభేదాలు కొని తెచ్చుకున్న విభేదాలు లేదు సృష్టించుకున్న విభేదాలు కొంత గ్యాప్ని తీసుకొచ్చినాయి. కాలక్రమేణా ఈ గ్యాప్ పోగొట్టుకొని ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో నరేంద్ర మోడీ ఢిల్లీలో గద్దెనెక్కిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇతర సెక్యులర్ లౌకిక పార్టీలు భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒక దారికి రావాల్సిన పరిస్థితుల్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందున నరేంద్ర మోడీ ఇవాళ కల్పిస్తున్నాడు. ఇది గత 3.5 సంవత్సరాల కాలంలో గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టుల్ని అనేక మంది కాల్బుర్కి లాంటి మేధావుల్ని హత్య చేయించడాలు భారతీయ సమాజంలో ఉన్న హిందూ మత భావన పట్ల ఆసక్తి కలిగినటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనసు దోచి హిందూ మతం పేరుతో లేదు గోమాత పేరుతో రాముడు పేరుతో వారి రాజ్యాన్ని శాశ్వతం చేసుకోవాలని ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షాలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ అమిత్ షాల యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలు దేశంలో ఓ పెద్ద అశాంతికి కారణభూతమవుతున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం హిందూ మతం సాపేక్షంగా చూసినప్పుడు కాస్త పరమత సహనం ఎక్కువ ఉంటుంది. అనేక మతాలు మన దేశంలోకి రాగలిగినాయి. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందులో నరేంద్ర మోడీ లాంటి మూర్ఖులు ఇవాళ ప్రైమ్ మినిస్టర్గా మన జాతీయ విలువల్ని సాంప్రదాయాల్ని పక్కన పెట్టి రాజకీయ స్వార్థంతో రాముడిని బలి తీసుకుంటున్నారు. వీళ్ళకేమో అయోధ్యలో రాముడి మీద భక్తుండి రాముడి విశ్వవ్యాప్తం చేసి తద్వారా సమాజానికి ఏదో చేద్దామని కాదు. భారతదేశంలో నాటికి నేటికి రాముని యొక్క వ్యక్తిత్వం పట్ల అశేష ప్రజానీకంలో హిందూ ఇతర మతాలు అవలంబించే వాళ్ళలో కూడా కొంత గౌరవం ఉంటుంది. ఇవాళ రాముడి గౌరవాన్ని హిందూ మతానికి ఉన్న విశిష్టతని భారతీయ జనతా పార్టీ వాటిని వాడుకోవటం ద్వారా ఇస్లాంని క్రైస్తవ మతావలంబికుల్ని ఒంటరి చేసి మెజారిటీ హిందూ మతాన్ని ఉపయోగించుకొని ఈ దేశంలో తమ పరిపాలనని సుస్థిరం చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందువల్ల హిందూ మత ఔన్నత్యాన్ని హిందూ మత అవలంబికుల్లో రాముడు పట్ల దేవుడు పట్ల ఉన్న నమ్మకాన్ని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవటం ద్వారా హిందూ మతాన్ని బలహీనపరచడమే కాదు ఇతర మతావలంబికుల్లో ఒక ద్వేషాన్ని రేకెత్తించేటువంటి
ఒక రాజకీయ కుట్రని ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా లాంటి ఈ గ్యాంగు దుర్వినియోగం చేస్తుంది. అందువల్ల భారతదేశంలో ఉన్న హిందూ మత దేవుళ్ళ మీద కానీ, మత విశ్వాసాల మీద ఉన్నటువంటి ఆ విశ్వాసకుల్ని కానీ ఏనాడు కమ్యూనిస్టులు ద్వేషించలేదు, ద్వేషించరు కూడా. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టడమే పరమత సహనం అనేటువంటి ఒక భావన, హిందూ జాతికున్న వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక గొప్ప విశిష్టతని నష్టపోకుండా అన్ని మతాలు, అన్ని జాతులు ఐక్యంగా ఉండేటువంటి ఒక గొప్ప భారతదేశ సంస్కృతిని కాపాడే దాంట్లో కమ్యూనిస్టులు ముందుంటారు తప్ప, కమ్యూనిస్టులు హిందూ మతానికి వ్యతిరేకము లేదా ఇస్లాంకి అనుకూలము, క్రిస్టియన్కి అనుకూలము కాదు, అందరికీ అనుకూలము. అది మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చారు, దాన్ని గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిన మతపిచ్చ రచ్చగొట్టి దాన్ని వాడుకుంటూ ఈనాడు దక్షిణ భారతదేశంలో కూడా తమ స్థావరాలను బలపరుచుకోవాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పాలు చేసి లొంగ తీసుకొని లోపరుచుకోవాలనే ఒక ప్రయత్నం దగ్గర ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేదానికి జరిగినటువంటి ఒక ఆ సందర్భంగా ఏర్పడినటువంటి వైవిధ్యం ఈరోజు పరస్పర శత్రువులుగా నిలబెట్టింది. ఇందులో ఆది నుండి 2015 రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఇంతకన్నా మార్గం లేదు విడిపోవటం కన్నా అని విశ్వసించినటువంటి సిపిఐ పార్టీ విభజనలో ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గురించి తొలి నుండి కూడా రాష్ట్ర ప్రజల పక్షాన సిపిఐ బలంగా నిలబడింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం యథాశక్తితో, అంకితభావంతో కేంద్రానికి వ్యతిరేకంగా దెబ్బలాడినటువంటి పార్టీ, అరెస్టులైనటువంటి పార్టీ. సిపిఐ ఒక్కటే 2015 ఆగస్టు 11 బంద్ పిలిపిస్తే అద్భుతంగా జయప్రదమైంది ప్రజల బంద్గా. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా ఇచ్చారు. ఈ దశలోనే నాడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పాలకులతో ఉన్న అనుబంధాన్ని, ఎలాగో రాష్ట్రాభివృద్ధికి కొంత డబ్బు తెచ్చుకోవాలని లొంగి ఉన్నారు. ఆ దశలో ఈ ప్రత్యేక కేటగిరీ హోదా ఇదేమీ సంజీవిని కాదని, జిందా తెలుస్మాత్ కాదని, అంతకు మించిన ప్యాకేజీని మేము తీసుకొస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మించడానికి ఆయన వద్దు ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. కానీ నమ్మిన చంద్రబాబునే నట్టేటు ముంచే నైజం నరేంద్ర మోడీది. కాబట్టి నరేంద్ర మోడీ ఆ ప్యాకేజీకి రాజ్యాంగ పద్ధతి కల్పించలేదు, చివరి ప్యాకేజీలో చెప్పింది అమలు జరపలేదు. అనివార్యంగా ప్రజల ఒత్తిడి, తన రాజకీయ అస్తిత్వం, ఒకవైపున సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి, చలసన శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో మేధావులతో పాటు పలు ప్రజాసంఘాలను కలుపుకొని సాగించిన పోరాటం మంచి
వాతావరణానికి తీసుకొచ్చింది. ప్రజలు ఎప్పుడైతే ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వటంలో మోడీ మోసం చేస్తున్నాడని ప్రజలు అధికాధికంగా మా కృషి ఫలితంగా నమ్ముతూ వచ్చారో ఆ స్థితిలో ఒకనొక దశలో చంద్రబాబు కూడా ప్రభుత్వం నుంచి బయటికి రాక తప్పలేదు, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి కూడా బయటికి రాక తప్పలేదు. ఈ స్థితి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో ఉన్నటువంటి వామపక్షాలకి అధికార టీడీపీ లేదా వైసీపీ లేదా బీజేపీ అలాగే కాంగ్రెస్ ఈ పార్టీలకి మాకు ఉన్నటువంటి ప్రజాభిష్టాన్ని, ప్రజల వాంఛని, ప్రజల ఆశల్ని నెరవేర్చే దగ్గర మా వైఖరికి వారి వైఖరికి చాలా తేడా ఉంది. ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన టైంలో బీజేపీ నుంచి బయటికి రాలేకపోవటం, మేము టీడీపీని బీజేపీని కలిసి ఉన్న నేపథ్యం నుండి ఈనాడు జరుగుతున్న క్రమంలో ఒక వామపక్ష ప్రత్యామ్నాయాన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతో తీసుకురావాల్సిన అవసరం ఉందని సిపిఐగా మేము ముందు నుంచి భావించాం. అనేక సందర్భాల్లో మా స్నేహితుల దగ్గర, ఇతరుల దగ్గర కూడా ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చాం. అది క్రమంగా బలపడి రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్షలని నెరవేర్చాలి అన్నప్పుడు కాంగ్రెస్పై టీడీపీ వచ్చినా, టీడీపీపై మధ్యలో కాంగ్రెస్ వచ్చినా, మరలా కాంగ్రెస్పై టీడీపీ వచ్చినా, ఈ రెండుకి ప్రత్యామ్నాయం నేను కావాలని ఇవాళ కాంగ్రెస్లో నుండి ఒక ముక్కగా ఏర్పడి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఏర్పడిన వైఎస్ఆర్సిపి అసలు కాంగ్రెస్ కాదు, మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి కాంగ్రెస్కి వారసత్వంగా వచ్చినటువంటి వైసీపీ పార్టీ లేదా బీజేపీ పార్టీ వీరు ఎవరు చెప్పినా ప్రజలు కొరికేది ఏమీ లేదని చరిత్ర రుజువు చేసింది. ఈ రుజువు చేసిన చరిత్ర గమనాన్ని మనం చూసినప్పుడు ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, మరలా టీడీపీ, మరలా కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చింది. వ్యత్యాసం ఏమంటే బియ్యం, పేదలకు ఇచ్చే బియ్యం కేజీ రూపాయి 2 రూపాయల 3.5 రూపాయల, ఇది వ్యత్యాసం. సంక్షేమ పథకాల్లో కాస్త అదనంగా ఇవ్వటమా తక్కువ ఇవ్వటమా అనేటువంటిది, అంటే దేవుడి గుడిలో పూజారి పప్పు బెల్లాలు భక్తులకి పంచినట్టు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి, లేదు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులు కొట్టిన కొబ్బరికాయల యొక్క పలహారం పూజారి ఎలా పంచుతాడు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు వస్తువులు కొనుగోలు ద్వారా కానీ, పన్నులు చెల్లింపు ద్వారా కానీ రాష్ట్ర ఖజానాకి ఇచ్చే ఈ ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీని ఇవాళ ఎన్నికల వాగ్దానాలకి ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయడం ద్వారా అధికారంలోకి రావడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం మనం చూసినప్పుడు గత కాలంలో పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక ఆయన నేను కలర్ టీవీ ఇస్తానంటున్నాడు,
ఇంకొక ఆయన ల్యాప్టాప్ ఇస్తానంటున్నాడు, ఇంకొక ఆయన ప్రజలందరికీ భోజనం వండి పెడతానంటున్నాడు. అంటే ఈ పెట్టుబడిదారు పార్టీలు ప్రజలను భిక్షగాళ్ళుగా, ప్రజలు ప్రభుత్వం పట్ల చేతులు చాచేవాళ్ళుగా తయారు చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకొని ప్రతివాడు చక్కగా 3 బెడ్రూమ్ ఉండేటువంటి ఇల్లు కట్టుకోగలిగి, ఏసీ పెట్టుకోగలిగి, మంచి మోటార్ సైకిల్ కొనుక్కోగలిగి, పిల్లల్ని మంచి కాలేజీల్లో చదివించుకోగలిగి, మొత్తం కుటుంబ సభ్యులకి మంచి వైద్యం చేపించుకోగలిగి, స్వశక్తి మీద ఒక పరిపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి కావలసిన ఆర్థిక పునాదిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాంటి మౌలిక వసతులు, అభివృద్ధికి కావలసిన పునాదులు ఏర్పాటు చేయాల్సిన రాజ్య వ్యవస్థ ఓట్ల కక్కుర్తితో సంక్షేమ పథకాలని హేళన చేసిన ఒకనాటి కాంగ్రెస్లో భాగస్వాములైనటువంటి ఈనాటి బీజేపీ కానీ, ఈనాటి టీడీపీ కానీ, ఈనాటి మరో పార్టీ కానీ, వీరందరూ పూర్వీకులు కాంగ్రెస్ వాళ్ళే. అలాంటి వీరు వెల్ఫేర్ మెజర్స్ని హేళన చేసిన వాళ్ళు, బ్యాంకు లోను రైతుకి ఇవ్వమంటే ఇంటి మీద పెంకులో తాటాకులో పీక్కుంటావని చెప్పిన వాళ్ళు, బడ్డీ కొట్టుకో టీ కొట్టుకో గొర్రెలకో మేకలకో లోన్ ఇస్తే ఇది ఇంతే సంగతులు అని చెప్పి వాదించిన వాళ్ళు, ఇవాళ కమ్యూనిస్టుల కన్నా మించి ఓట్లు కొనుగోలుకి సంక్షేమ పథకాలని ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ప్రజలేమీ అమాయకులు కాదు, విజ్ఞానవంతులు అయ్యారు. మీడియాను, పత్రికలను, రాజకీయ పార్టీల ప్రచారమను, ఇవాళ సోషల్ మీడియాను, వీటన్నిటిని ప్రజల్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద పెరుగుతుంది, యోచించే శక్తి పెరుగుతుంది. ఈ స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుర్చీని కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయ పార్టీ కుర్చీ ఎక్కడానికి, కుర్చీ కాపాడుకోవడానికి చేయటం అనేది రాజకీయ పార్టీకి ఉన్న ధర్మం. కమ్యూనిస్ట్ పార్టీలాగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే పార్టీలు ఎన్నున్నాయి. ఈ దశలో చంద్రబాబు గారు కుర్చీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర ప్రజల క్షేమం కోసం కాదు, ముఖ్యమంత్రి కుర్చీ కోసం. ఆయన కుర్చీ కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, ఎట్టయినా కుర్చీ లాక్కోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 పార్టీలని నన్ను చెప్పమంటే ఇవి బొమ్మ బొరుసు పార్టీలు, రూపాయి నాణ్యానికి 2 ముఖాలు ఎలా ఉంటాయో అలాంటి 2 ముఖాలు. పెట్టుబడిదారు వ్యవస్థని కాపాడే దాంట్లో ఈ 2 పార్టీలు. ఇది మీకు ద్రోపడాలి అంటే టీడీపీ ఎంపీలు 5 పివి నరసింహారావు గారు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గరికి వచ్చినా, లేదు వైసీపీ ఎమ్మెల్యేలు 23 ఇవాళ టీడీపీలో చేరినా ఎందుకు ఈజీగా చేరగలిగారు, ఎందుకు చేర్చుకోగలిగారు అంటే ఆ పార్టీల యొక్క సిద్ధాంతాల్లో రాజకీయాల్లో వ్యత్యాసం లేదు. ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు దానికి ఒక లెక్క ఉంది,
ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారి టీడీపీకి మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంది. అయితే వీళ్ళందరితో కమ్యూనిస్టులు కలవటం లేదా? తెలంగాణలో సిపిఐ, కాంగ్రెసు, టీడీపీ, టీజేఎస్ కలిసి ప్రయత్నం చేయటం లేదా అంటే ఇవాళ భారతదేశానికి పట్టినటువంటి ఒక పీడని నరేంద్ర మోడీ అనేటువంటి ఒక దుర్మార్గ పాలనని మనం అంతమొందించాలంటే ఒక విశాలమైనటువంటి ఫ్రంట్ దేశంలో అవసరం అవుతుంది. బట్ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమకాలీన ఈనాటి వాస్తవం మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ ఈ నాలుగు పార్టీలకి భిన్నమైనటువంటి ఒక నిత్య నూతన శక్తిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ప్రజలు దాన్ని ఆదరించే రోజులు వస్తాయని నమ్ముతున్నాం. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక మాట మీద ఉండి ఈ ధన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ ధన రాజకీయాలని బ్రేక్ చేయాలి. మీకు ఒక మాటలో చెప్తాను, 2004 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 162 మంది కోటీశ్వరులు. వారి సరాసరి ఆస్తి నామినేషన్లో దాఖలు చేసిన దాన్ని బట్టి 1,92,00,000, అంటే 2 కోట్లు. అదే 2009 వచ్చేటప్పటికి అదే లోక్సభకి 361 మంది పార్లమెంటు సభ్యులు కోటీశ్వరులు ఎన్నికయ్యారు. వారి సరాసరి ప్రాపర్టీ 6 కోట్లు. మరి 2014 గత పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి 543 మంది ఎలక్టెడ్ సభ్యులు ఉండేటువంటి లోక్సభకి 443 మంది కోటీశ్వరులు. వారి సరాసరి ఆస్తి 16 కోట్లు. అంటే 2004 నుండి 2014 వచ్చేటప్పటికి ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన 3 ఎన్నికల్లో 1,92,162 మంది ఉన్న కోటీశ్వరుల నుండి 16,443 మంది లోక్సభ సభ్యులు కోటీశ్వరులు అయ్యారు. వారు టీడీపీలో కోటీశ్వరులు ఉన్నారు, వైసీపీలో కోటీశ్వరులు ఉన్నారు, బీజేపీలో కోటీశ్వరులు ఉన్నారు. అంటే ఈ మొత్తం కోటీశ్వరులు ఇవాళ చట్టాలను చేసే అధికారం వారి చేతిలో పెట్టుకుంటే చట్టసభల్లో చట్టాలు రైతులకు అనుకూలంగా వస్తాయా, పేదలకు అనుకూలంగా వస్తాయా? అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది శ్రమజీవులకు అనుకూలంగా వస్తాయా, మధ్యతరగతి ఉద్యోగులకు అనుకూలంగా వస్తాయా? ఖచ్చితంగా కోటీశ్వరులకు అనుకూలమైన చట్టాలే వస్తాయి. అలాంటి కోటీశ్వరుల కాఫీ క్లబ్బులుగా, బాతాకాని షాపులుగా తయారైన ఈ చట్టసభల్ని, వాటి స్వరూపాలని మార్చాలి. అలా మార్చాలంటే కమ్యూనిస్టుల కృషి ఆవేశమే కాకుండా ఆలోచన పనులైనటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రాయైతేమి పళ్ళు ఒడగొట్టుకోవటానికి అనే పేరుతో బూర్జువా పార్టీల చుట్టూ ఆ 4 దిమ్మలాట కాకుండా ఆ 4 దిమ్మలకి భిన్నమైనటువంటి సైద్ధాంతిక పునాది, ప్రజల పట్ల నిబద్ధత, ప్రజల జీవన శైలిని పెంచగలిగినటువంటి ఒక అంకిత భావం ఉన్నటువంటి కమ్యూనిస్టుల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రజానీకంగా మీద ఉంది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు అనంతపురం నుంచి, మధు గారు, నేను, సత్యనారాయణమూర్తి గారు ఇటు నుండి 2 బస్సు యాత్రలు పెట్టాం.
బస్సు యాత్రలో అనుభవాలను చూస్తే కోట్ల రూపాయలు దొంగిలించిన అగ్నిగోళ్ళు బాధితులు, అభయగోళ్ళు బాధితులు, వివిఆర్ హౌసింగ్ బాధితులు, సుమారు ఒక 23 రకాల ఆర్థిక దోపిడీకి గురి చేసిన కంపెనీల బాధితులు, బక్క చిక్కిన రైతులు, కష్టపడిన పొట్ట నిండని శ్రామికులు, పట్టణ కూలీలు, మధ్యతరగతి ప్రజలు, ఏంటి సార్ మీరు ఐక్యంగా నడవండి, మీరు ముందుకెళ్ళండి, మీకు ప్రజల ఆదరణ దొరుకుతుంది, ప్రజలకు దిక్కులేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ వైసీపీ అనేటువంటి వైపున అటు ఇటు చూస్తున్నారు, మీరు స్థిరంగా దీన్ని ముందుకు తీసుకొని పోండి అని ప్రజలు చెప్తూ ఉంటే మేము ఈ రకమైన ప్రయత్నానికి ఆలస్యమైనందుకు బాధపడ్డాం, చింతిస్తున్నాం. ఇంకా అనేక ఆటుపోట్లు కూడా ఈ ప్రయాణంలో రావచ్చు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా 2019 ఒక గణనీయమైనటువంటి ఫలితాలు సాధించడానికి మాతో కలిసి వచ్చేటువంటి జనసేన లాంటి పార్టీ, ఆమ్ ఆద్మీ లోక్సత్తా లాంటి పార్టీలు, అలాగే మాతో కలిసి వచ్చేటువంటి ఇద్దరు వామపక్షాలు, అలాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చైర్మన్గా ఉన్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, ఇతరత్ర ఎమ్మెల్ పార్టీల్లో కలిసి వచ్చేటువంటి వారందరితోటి, అనేక సామాజిక ఉద్యమాలు కలిసి వచ్చే వాళ్ళందరితోటి మేము ముందుకు పోతాం. ఇదే సందర్భంలో దేశంలో భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా తీసుకునేటువంటి దానికి సంబంధించి కూడా, అటు ఢిల్లీకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజల పక్షాన ముందుకు పోతాం. అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.